ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏకు పట్టం కట్టడంతో మిత్రపక్షాల నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా ఇవాళ ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. పనిలో పనిగా పొత్తులపై కూడా చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఇవాళ కేంద్ర కేబినెట్ కూడా భేటీ కానుంది. ఫలితాలకు కొన్ని గంటల ముందు బీజేపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర కేబినెట్ భేటీ, మిత్రపక్షాలకు అమిత్ షా విందు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలన్న విషయంపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ భేటీకి ముందు నాగ్పూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ జోషి భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఇద్దరూ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కొన్నాళ్లుగా గడ్కరీ పీఎం రేసులో ఉన్నారని, అందుకే ఆర్ఎస్ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ తాను పీఎం రేసులో లేనని గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ పోస్టర్ ఆవిష్కరించిన గడ్కరీ మరోసారి మోడీనే ప్రధాని అవుతారని చెప్పారు. నమో నాయకత్వంలోనే తాము ఎన్నికలకు వెళ్తామని, ఈసారి 300కు పైగా సీట్లతో ఈజీగా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫలితాల దగ్గర పట్టడంతో బీజేపీ మిత్రపక్షాలకు ఇవాళ విందు ఇవ్వనున్నారు అమిత్ షా. ఢిల్లీలోని అశోక్ హోటల్లో డిన్నర్ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పొత్తులు, ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపైనే అమిత్ షా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్తో ఫుల్ జోష్లో ఉన్న బీజేపీ మే 23న కూడా విక్టరీ తమదేననే ధీమాతో ఉంది. ఈసారి బీజేపీకి సొంతంగానే 300కు పైగా సీట్లు వస్తాయని పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు. ఇందుకోసం ఫలితాలు వచ్చే రోజు ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో సంబరాలకు భారీగా ప్లాన్ చేస్తున్నారు.